వాడంటుంది వైశాలి గురించే, కానీ మీకు భయపడి మాట మార్చేసి చెప్తున్నాడు. అవునా? అవునా ఏంటి? అవును. వైశాలి, వైశాలి, ఇంత గట్టిగా అరుస్తుంటే లోపలుండి ఏం చేస్తున్నావు? ఫేస్ కి బొప్పాయి ప్యాక్ పెట్టుకున్నాను పెద్దమ్మా, అందుకే పలకలేకపోయాను. ఏదైనా నేను అనుకున్నదే కరెక్ట్. రేయ్ ఆగు, ఏంట్రా ఏంటి కరెక్ట్? నేనేమన్నాను పెద్దయ్యా? ఏదైనా నేను అనుకున్నదే కరెక్ట్ అన్నాను. ఏమనుకున్నావు? దేని గురించి? వైశాలి గురించి ఎక్కడ మాట్లాడింది? లేదు పెద్దయ్యా, మొక్క గురించి. మొక్క గురించా? అవును పెద్దయ్యా, నేను దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెడితే అది బాగా పెరుగుతుంది అనుకున్నాను కదా, అదే కరెక్ట్ అని నాలో నేనే అనుకున్నాను, అంతే. సరే కానీ వైశాలి, కొంచెం బయటికి వెళ్ళి సరుకులు పట్టుకురా. నేనా? ఇప్పుడే ఫేషియల్ చేసుకున్నాను పెద్దమ్మా. మీనాక్షి, సరుకుల గురించి ఆడపిల్లని ఎందుకు పంపిస్తావు? నేను వెళ్తానులే, ఏం కావాలో చెప్పు. ఎప్పుడో పొద్దున్నే వెళ్ళి ఊరు చివరినున్న భూములేవో చెక్ చేసి అలసిపోయి వచ్చారు. మీరేం వెళ్ళక్కర్లేదులేండి. నేనేమీ అలసిపోలేదు, నేను వెళ్తాను. పెద్దమ్మా పోని, నేను వెళ్ళను పెద్దమ్మా. రే, ఆ మొక్కల పని పూర్తయిందా? లేదు పెద్దమ్మా, ఇంకా ఉంది. పొద్దున్నుంచి చేస్తూనే ఉన్నావు, అది పూర్తవలేదు కానీ ఈ పని మీద బయటికి వెళ్తాను అంటున్నావు. ఏం అక్కర్లేదు గాని ఆ పని పూర్తి చేయి. సరే పెద్దమ్మా. వైశాలి నువ్వు వెళ్ళు. సరే పెద్దమ్మా. చచ్చా, పల్లెటూరుంటే ఈ స్విట్జర్లాండ్ లాగో, ఈ యూరప్ కంట్రీ విలేజెస్ లాగో ఉంటుందనుకున్నాను. చీ, ఈ ఊరు, ఈ ఊరు మనుషులు, వీళ్ళ బిహేవియర్ అన్ని చాలా వర్స్ట్గా ఉన్నాయి. ఎవడు వీడు అలా దాక్కుని దాక్కుని లోపలికి చూస్తున్నాడు ఎందుకు? దొంగ లేక కిడ్నాపరా లేక చైన్ స్నాచరా? వేగస్తీవా లేకపోతే రేపిస్టా? బానమ్మా, బానమ్మా, బానమ్మా. నువ్వా? చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మ బానమ్మ, ఎన్నాళ్ళైంది తల్లి నిన్ను చూసి. ఓ, వీడు కూడా ఈ భాను భక్తుడేనా? ఎలా ఉన్నావు తాత? బావున్నా తల్లి. మామ ఎలా ఉంది? మామ ఇంకెక్కడ మామ తల్లి? ఏంటి, వీడేదో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది నాకు. ఇంకేముంది తల్లి దానికి? ఏమైందో చెప్పు తాత. ఇంకా ఎంతో కాలం బతక తల్లి. అవునా? ఏమైంది తాత? దానికి ఏదో పెద్ద జబ్బే వచ్చిందమ్మా. ఈ ఏడు ఒడ్ల మీ డబ్బులు ఇంకా రాలేదు, దానికేమో మందులు కొనాలి. ఎట్టా కొనాలో అర్థం కావటం లేదు తల్లి. కనీసం ఓ పండు కొట్టడానికి 10 రూపాయలు కూడా లేవు తల్లి. తాత ఏడవకు, ఇప్పుడే వస్తానుండు. ఇదిగో ముందు
కోసం శెట్టిగారి కొట్టుకెళ్ళి బామ్మ కోసం కొన్ని పళ్ళు తీసుకెళ్ళు. దాని తర్వాత బామ్మది మందుల చీటి తీసుకునిరా. నేను ఆయన గారి కారులో సూర్యం పెట్టి వెళ్ళి మందులు తీసుకొస్తాను. అదేంటి బామ్మ అలా తిడుతున్నావు? పాపం తాత నీ కోసం ఎంతో బాధపడుతుంటే. బాదా ఈడు బూడిదా, ఈ ఎదవకి రెండేళ్ల నుంచి తాగుడు బాగా అలవాటైపోయింది. ఆ తాగుడు ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. తాళి కట్టింది లేకపోయినా తాగుడు మాత్రం బాగా ఉండాలి ఈడికి. అందుకే అందరినీ డబ్బులు అడిగి తాగుతున్నాడు. ఏంటి తాత ఈ పని? ఇలా అడగడం తప్పు కదా? తప్పు ఏంటమ్మా తప్పు? ఇలాగే ఇంకెలా అడగాలి? తాగుతాను డబ్బులు కావాలంటే ఎవరైనా ఇస్తారా? అందుకే ఇలా అడుగుతున్నాను. అసలు డబ్బులు అడగడం ఎందుకు, తాగడం ఎందుకు? ఎందుకేంటి, నువ్వు రైతులందరికీ మీ అత్తగారి చేత డబ్బులు వేయించావు కదా. పొలం ఉన్న వాళ్ళందరికీ డబ్బులు వచ్చాయి. నా పెళ్ళానికి ఎకరం పొలం ఉంది, నా పేరుని ఏమీ లేదు, దానికి డబ్బులు వచ్చాయి, నాకు రాలేదు. నా దగ్గర చిల్లు గవ కూడా లేదు, అందుకే ఆడుకుంటున్నాను, తాగుతున్నాను. తాత నువ్వు చేసేది తప్పు. ఏదిగో బానమ్మా, డబ్బులు ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు, అందుకని తప్పు ఒప్పులు చెప్పకు. పెద్ద చెప్పొచ్చావు, నాకెవరు డబ్బులు ఇవ్వరా? ఏంది ఏమి అనుకోకమ్మా, ఇగో నీ డబ్బులు. వద్దు బామ్మ, నువ్వే తీసుకో, ఇంట్లో ఖర్చులకి వాడుకో. తాత ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అలాగేనమ్మా. భాను, ఇన్ని రోజులు ఇంత గొప్ప సీక్రెట్ ని దాచిపెట్టావా? ఆ తాగబోతు తాత పేరు సూరి. ఆ సూరి వచ్చి నిజం బయట పెట్టేశాడు. అంటే రైతులందరికీ ఆంటీ ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్స్ లో పడ్డాయి, అందుకే వాళ్ళు సంతకాలు పెట్టారా? చెప్తా, ఇప్పుడు భాను కరెక్ట్ ట్రాప్ లో ఇరుక్కుంటుంది. నన్ను కాదని ఇక్కడికొచ్చి చాలా హ్యాపీగా బతికేస్తున్నావు కదూ. ఇప్పుడు నేను కూడా ఇక్కడే నీకు దగ్గరగా ఉన్నాను, నీ జీవితంలో ఉంటాను. వైశాలి సిద్ధు, ఎవరికి దూరంగా ఉండాలనుకుంటామో వాళ్లే మనకి దగ్గరగా వచ్చేస్తుంటారు. సిద్ధు వస్తున్నా, ఆగు. ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడుంటున్నావు? ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసేసావా? వైశాలి ఏంటి సిద్ధు అలా చూస్తున్నావు? అందంగా ఉన్నానా? అంత బాగున్నానా? ఏంటి బాగోలేనా? అసలు బాగోలేనా? రోజు ఫేషియల్స్, ముల్తాని మట్టి అన్ని పెడుతున్నాను సిద్ధు. వైశాలి అయినా నా ఫేస్ లో కొంచెం కూడా చేంజ్ రాలేదా? వైశాలి ఆపుతావా? నేను ఊహు అన్నది నీలో మార్పేమీ రాలేదని, నీ ఫేస్ లో మార్పు వచ్చిందో రాలేదో అని కాదు. అంటే నువ్వు మాట్లాడుతుంది నీ బుద్ధి గురించి. పుట్టుకతో వచ్చింది, మధ్యలో ఎలా పోతుంది? సర్లే నేను వెళ్తున్నా బాయ్. సిద్ధు 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 ఆగు. ఏంటి ఏంటి సిద్ధు, ఇన్నాళ్ళ తర్వాత కనిపించావు, ఇలా కనపడి అలా వెళ్ళిపోతావా? లేదంటే నీతో సినిమాలకి షాపింగ్లకి తిరగమంటావా? అక్కర్లేదు, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే చాలు. ఇంటి దగ్గర డ్రాప్ చేయాలా? భలే దానివే, నా పనులు మానేసి. ఏంటి సిద్ధు, నువ్వు మరీ రోబోలో బిహేవ్ చేస్తున్నావు.
అరే ఒక అమ్మాయి నడి రోడ్డు మీద ఇంత బరువుతో కష్టపడుతుంటే లిఫ్ట్ కావాలని అడగడం మానేసి లిఫ్ట్ కావాలి అని నేనే అడుగుతుంటే ఏదో కారణం చెప్పి వెళ్ళిపోతానంటావేంటి? వైశాలి, ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసి క్యాబ్ బుక్ చేసి అది వచ్చే వరకు ఎండలో వెయిట్ చేసి ఏంటి సిద్ధు? అమ్మా వైశాలి, దా ఎక్కు. నమస్కారం బాబు. అల్లుడు బాబు నమస్కారం అండి. నమస్కారం. అసలు ఏంటి వీళ్ళందరూ? మీకు లుంగి కట్టుకునే అలవాటు ఉందా? అయ్యో అస్సలు లేదండి. ఓసారి మా ఇంట్లో పెద్ద పండక్కి పంచి కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. చివరికి భానువే కట్టింది. మరి ఇప్పుడు ఎవరు కట్టారు? భానుయేనా? అయ్యో లేదండి. నేను కాదు, నేను కట్టలేదు. మాకు తెలుసులే ప్రెసిడెంట్ బాబాయ్, నిజంగా నేను ఆ లుంగి కట్టలేదు బాబా. నువ్వేలే మీ అందరికి విన్న మింటలా? అది కట్టలేదు అంటే దాన్ని ఎందుకు ఒప్పిస్తారు? మరి ఎవరు కట్టారు? మేమే. వీళ్ళే. నాకు ఈ లుంగి వద్దని ఎంత చెప్తున్నా వినకుండా వీళ్ళిద్దరూ నా చేత బలవంతంగా కట్టించారు. అవునవును, మేమే కట్టించాం. చెప్పానా నాకు వద్దని? చెప్పానా? సరే లేరా, కడితే కట్టించారులే. ఇప్పుడు ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? అయ్యో బామ్మ, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. లుంగి ఇబ్బంది ఏమిట్రా? ఇది అడ్డుపడుతుంది బామ్మ. ఇది దేనికి అడ్డుపడదా అల్లుడు గారు? అవును అల్లుడు బాబు, ప్రపంచంలో అన్నిటికన్నా తేలిగ్గా తొడుక్కునేది, అంతే తేలిగ్గా విప్పగలిగేది లుంగి ఒక్కటే. గాలి కూడా బాగా వస్తుంది. అవునల్లుడు బాబు, ఇప్పటి వరకు నువ్వు ఫైంట్ వేసుకున్నావు, అదెలా ఉంది? కాళ్ళ కతుకుపోయి ఉక్క పోసినట్టుగా లేదు? ఇప్పుడు మీ కాళ్ళకి చక్కగా గాలాడుతుంది, ఎంత బాగుంది. పైగా అన్ని పనులకి బాగుంటుంది. అయ్యగారు, చెప్పేదేదో స్పష్టంగా చెప్పండి. అల్లుడు బాబు, ఈ లుంగి మీ ఒంటి మీద ఉంటే తేలిగ్గా కూర్చోవచ్చు, తేలిగ్గా తిరగొచ్చు, పొలం పనులు చేయొచ్చు, ఇంట్లో పనులన్నీ చేయొచ్చు. నడుస్తుంటే కాళ్ళకి అడ్డం పడుతుందంటే అన్ని పనులకి కంఫర్ట్ అంటారేంటి? ఒరే బడుద్దాయ్, లుంగి కట్టడం ఇలా కాదురా, మీ ముత్తాత కట్టేవాడు. ఈవిడ మళ్ళీ మొదలు పెట్టింది. ఆయన లుంగి కట్టుకుని ఒక చేత్తో కర్ర పట్టుకుని ఇంకో చేత్తో లుంగి అంచు పట్టుకుని పైకి లేపి ఇలా నడుస్తూ ఉంటే నా సామిరంగా. అబ్బా, లుంగి అంచు పైకి లేపాలా ఇలానా? అలా కాదు బాబు. ఓ పని చేయండి, రెండు చేతులతో లుంగిని పైకి లేపి
చక్కగా కింది కట్టు కట్టండి. రెండు చేతులతో పైకి లేపాలా? ఇలానా? అయ్యయ్యో, అలా కాదల్లుడు బాబు. ఇంకెలా? అయితే నాకు ఇది వద్దు. ఏవండి, మీకు లుంగి చాలా బాగుందండి, ఉంచుకోండి. అయినా మగాడన్నాక లుంగి కట్టాలి. అల్లుడు బాబు, మీరిప్పుడు లుంగి ఎలా కట్టారండి? ఏమో, బాను అలా మగాడు లుంగి కడతాడనేసరికి ఏంటో అలా వచ్చేసింది. ఒరే మనవడా, మనసులో ఉన్నవాళ్ళు ఏదైనా చెప్తే ఏదైనా అలా వచ్చేస్తుంది అంతే. అల్లుడు బాబు, ఏమో అనుకున్నాను గాని మీరు. ప్రెసిడెంట్ గారు, నేను మీకు విషయం చెప్పాలి. చెప్పండి అల్లుడు బాబు. మేమిక్కడ స్టార్ట్ చేయబోయే మైనింగ్ వల్ల ఊరికి మంచి జరుగుతుందనుకుంటున్నారా, చెడు జరుగుతుందనుకుంటున్నారా? అదే మాట అల్లుడు గారు, మీరు చేసే మైనింగ్ వల్ల మా ఊరికి పెద్ద పేరు వస్తుంది. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. మా భూములకు ధరలు పెరగబోతున్నాయి. ఇంత మంచి జరుగుతుంటే చెడు జరుగుతుందని ఎలా అనుకుంటాం? అయ్యో, మీరు నాకు దండం పెట్టడం ఏంటి? నేనే మీకు సాష్టాంగ నమస్కారాలు చేయాలి. అంత మాట అనకండి బాబు. లేదండి, అసలు మేము ఇక్కడ మైనింగ్ చేయలేమనుకున్న టైంలో మా బాను ఇక్కడికి వచ్చి మీతో సంతకాలు పెట్టించి ఈరోజు ఈ మైనింగ్ స్టార్ట్ అయ్యేలా చేసింది. ఆ రోజు మీరు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఇదేది జరిగేది కాదు. అందుకే నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ప్రెసిడెంట్ గారు, మీ ఊరందరికీ మా కుటుంబం తరపున చాలా 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 థ్యాంక్స్. వీళ్ళిద్దరి రొమాన్స్ చూడలేకపోతున్నారు. ఏదో ఈ ఊళ్ళో కార్తీక్ని నా వైపుకు తిప్పుకుందాం అనుకుంటే ఇది ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ కూడా మొదలు పెట్టేసింది దీని రొమాన్స్. వెంటనే నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఇంప్లిమెంట్ చేసేయాలి. దీన్ని ఎలాగైనా బ్యాట్ చేసేయాలి. మీ ఇల్లు వచ్చేసింది వైశాలి, దిగు. ఏ లోకంలో ఉన్నావు? ఊహాలోకంలో. నువ్వు నేను అలా బైక్ మీద వెళ్తూ ఉంటే ఎక్కడో ఆకాశంలో మబ్బుల గుర్రాల మీద హంస వాహనంలో నువ్వు నేను పరిచారికలు. రాత్రి ఉన్న పాత సినిమా చూసావా? సిద్ధు, నువ్వు నిజంగా నిజమైన ప్రేమికుడివి. నిజం చెప్పు. నేనంటే ప్రేమ లేదు అని అప్పుడు నువ్వు చెప్పిందంతా అబద్ధం కదూ? నీకు నేనంటే చాలా ఇష్టం కదూ? ఆ ఇష్టాన్ని నీలో నువ్వే దాచేసుకున్నావు కదూ. ఏం తల్లి, ఎందుకని నీకు ఇలాంటి భయంకరమైన ఊహలు వస్తున్నాయి? మరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నీకు. ఏంటి నాకా సెన్స్ ఆఫ్ హ్యూమరా? భయంకరమైన ఊహలేంటి, అందమైన ఆలోచనలు అనాలి. అవును, నువ్వేదో సరుకుల బ్యాగ్ తో బండెక్కావు కదా, అదేది? అవును, నా బ్యాగ్ ఏది? ఆ మబ్బుల్లో తేలుతూనే మట్టిపాలు చేసినట్టున్నావు. అయ్యో, ఇప్పుడు పెద్దమ్మకి ఈ విషయం తెలిసిందంటే నన్ను బాగా తిడుతుంది. అందుకే మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వలక పోసుకోకూడదని ఏదో ఒక పాట రాశారనుకుంటా. అబ్బా, నువ్వు ఉండు సిద్ధు, ఇప్పుడు కూడా జోకులేంటి? ఏంటి జోకులా? అబ్బా, వెటకారానికి జోకులు కూడా తేడా తెలీదా నీకు?
ఏంటమ్మా వెతుకుతున్నారు? ఆ ఏం లేదులే. ఏం లేదంటున్నారు? మళ్ళీ ఎందుకు వెతుకుతున్నారు? వా, నేనేం వెతికితే నీకెందుకు? వెళ్ళి నీ పని చూసుకో. చెప్తే నేను కూడా వెతుకుతాను కదమ్మా. సతీ బాగున్నావా? నేను బాగున్నాను బాబు, మీరు బాగున్నారా? బాగున్నాను. వైశాల్యం ఏంటి ఎదుగుతుంది? ఏదో సరుకులు కొనుక్కొని వస్తుంటే నేను కనిపించాను, లిఫ్ట్ అడిగింది ఎక్కించుకున్నాను. సంచి పడేసింది కదా. భలే చెప్పావే. ఏముంటది బాబు, మిమ్మల్ని చూసేసరికి ఒళ్ళు మర్చిపోయి ఉంటది. భాను పెట్టించుకొచ్చిన ఆ రైతుల సంతకాల గురించి దానిలో మనం తెలుసుకోవాల్సిందే ఉంది. భాను తన మంచితనంతో ఆ సంతకాలు పెట్టించలేదు. ఇక్కడ రైతులకి మీరిస్తానన్న కాంపెన్సేషన్ రూపాయితో సహా వాళ్ళ అకౌంట్స్ లోకి పడిపోయింది.